తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు హామీలిచ్చి నెరవేర్చని వారికి ఎన్నికల్లో పరాభావం తప్పదని రేవంత్ హెచ్చరించారు హామీలు నిలుపుకోనందునే నిజామాబాద్ రైతులు కవితను ఓడగొట్టారన్న రేవంత్ రెడ్డి పసుపు బోర్డు తెస్తానని గెలిచిన ఎంపీ అరవింద్కు సైతం అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిర్వహించిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు దీక్ష విజయవంతం కావడం వల్లే తాను ఢిల్లీ పెద్దల దృష్టిలో పడ్డానని తెలిపారు తెరాస ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలలో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు కేసీఆర్ ఓటమి భయంతోనే తెలంగాణ ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కుమార్తె చెప్తే నమ్మి నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీని గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండెచ్చాడు బాండి పేపర్ రాసిచ్చాడు ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించిండ్రో అదే రైతులు నిన్ను పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడున్నర సంవత్సరాలైంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నువ్వు కల్వకుర్తి భీమా నెట్టపాడు కోయిన్సాగర్ ఎస్ఎల్పిసి శ్రీరామ్ సాగర్ కింద నాయకట్టుల కాని ఏ ఒక్క పని పూర్తి చేయలేదు కాళేశ్వరం అయినా పాలమూరు ఎత్తిపోతలైనా కల్వకుర్తి అయినా మిషన్ మిషన్ కాకతీయ అయినా కమిషన్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు దొంగిలించిన దొంగలు మీరు మూడేళ్ల పాత ప్రాజెక్టులను కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే ఇవాళ జగన్ రెడ్డికి ఫిర్యాదు చేసే అవకాశమే లేకపోతుండే కదా